అమరజీవి పొట్టి శ్రీరాముల జీవితాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని బాపట్ల జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ వెల్లడించారు. మంగళవారం బాపట్ల కలెక్టరేట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా శ్రీ పొట్టి శ్రీరాముల చిత్రపటానికి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భాష ప్రయుక్త రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాముల ప్రాణత్యాగం చేశారన్నారు. అధికారులను వ్యక్తిగత స్వార్థం లేకుండా ప్రజాసేవ చేయాలని చెప్పారు. అధికారులు సమాజానికి మేలు కలిగే విధంగా పనిచేయాలని సూచించారు. జిల్లా అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కలెక్టర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె శ్రీనివాసులు, జిల్లా రెవెన్యూ అధికారి కె లక్ష్మీ శివజ్యోతి, గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రసాద్, పౌర సరఫరాల శాఖ డిఎం శ్రీలక్ష్మి, డిఎస్ఓ విలియమ్స్, డిపిఆర్ఓ మోహన్ రాజు, కలెక్టరేట్ ఏఓ పార్వతి తదితరులు పాల్గొన్నారు. సో ఇది క్రియేట్ చేసిన మనిషి ఎవరు? శ్రీరాముడు గారు. ఒక ఇండివిజువల్ సాక్రిఫైస్ లెట్ టు సచ్ అ హ్యూజ్ పాలసీ చేంజ్ ఫర్ అ కంట్రీ లైక్ ఇండియా వేర్ వి స్పీక్ 2000 ఆర్ లాంగ్వేజెస్ అండ్ గాడ్ ఓన్లీ నోస్ హౌ మెనీ గాడ్స్ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ కంట్రీ ఇజంట్ ఇట్ అట్లీస్ట్ మిలియన్ గాడ్స్ ఎగ్జిస్ట్ ఇన్ అవర్ కంట్రీ స్టార్టింగ్ ఫ్రమ్ నేచర్ to living beings, we worship everything. The most accommodative country, most tolerant country is India. And we, all of us are lucky to be born here, raised here, and work here. Not everybody is as lucky as all of us. So, ఇది సాధించిన ఒకటే మనిషి ఆయన కాబట్టి ఆయన గుర్తింపు కోసం పెట్టిన దినోత్సవం. మళ్ళీ నా ఊరు, నా వీధి, తర్వాత నా టౌన్ అలా కాకుండా టాప్ డౌన్ మై కంట్రీ, మై స్టేట్, మై ఫ్యూచర్ ఇస్ డూ దస్ టు దాట్. ఈవెన్ దో వీ షుడ్ హావ్ ప్లాన్డ్ ఇట్ ఇన్ అ బెటర్ వే, యాక్చువల్లీ ఐ థాట్ దట్ వీ షుడ్ హావ్ డన్ అ బెటర్ హ్యూజ్ ప్రోగ్రామ్. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఎస్పీ వకుల్ జిందాలే ఆదేశాల మేరకు చీరాల ఓన్లైన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం సాయంత్రం స్థానిక గడియార స్తంభం సెంటర్ వద్ద పోలీస్ బ్యాండ్ షోను నిర్వహించారు. వివిధ వాయిద్యాలతో దేశభక్తి గేయాలు, పోలీస్ గీతాలను ఆలపిస్తూ బ్యాండ్ షో సాగింది. విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ అమరవీరులను స్మరించుకుంటూ అక్టోబర్ 21 నుంచి 31వ తేదీ వరకు పోలీస్ అమరవీరుల వారోత్సవాలు నిర్వహించినట్లు జిల్లా అడ్మిన్ ఆర్ఏఎల్ మన్మధరావు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ అహ్మద్ ధాని, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా చీరాలలో ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎంఎం కొండయ్య అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి అమరులైనారు. దేశంలో ప్రత్యేక భాష ప్రయుక్త రాష్ట్రాలుగా ఏర్పడిన రాష్ట్రం మనది. మద్రాసు నుండి విభజించబడింది. 1953 నవంబర్ 1న ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడింది. ఆ మహానుభావునికి నివాళులు అర్పించడం మనం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగేశ్వరరావు, కౌతవరపు జనార్దన్, రాయుడు తదితరులు పాల్గొన్నారు. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు
मुख्य प्रकाश जिला अप्लांट्स तलदू कलगी प्राथमिक जन्मार तुम याब रे मद्रास विद्या विद्या अंत पूर्तन तरह तुम याब रे मन राष्ट्र मद्रास विवेन उद्यम चंदर्भ में मतमे अमर निराहार दी तुम याब रे चलो आ तर पंद याब मूड नवंबर ఒకటో तारीखन वाल तिगी मन राष्ट्रा की ब्रिटिश ब्रिटिशर्स तरवा मद्रास मन वि बैठक राव जी पंद याब आर हईदराबाद मन कल अटे ना भाषा प्रयुक्त राष्ट्र कीर एन पोराटम चशार रकम आलोचन रावान कारण महात्मा गांधी नुन वो चप्न सत्यम अहिंस हरिजनोदरण अने दाने मुख्य मनसको पोराटर इंटर महनीय चरत्र मत जाति बतिकाल आंध्रु बतिकाल महानुभा मरचिपोक तन जीवता त्यागे मद्रास मन राष्ट्रा विपच्च गोप व्यक्ति महोन्नतम व्यक्ति आंध्र राष्ट्र अवतरण दिनोत्सव सदर्भंग राष्ट्र अवतरण को कारक श्री पोट्टी श्रीराम विग्रहा पूलमल वेसी निवा अर्तू उ बापट मुनपल कार्यलय व्री पोट्टी श्रीराम विग्रह चुट तो मूसक आश्चर्यार्थक आंध्र प्रदेश अवतरण रोजुरा आदरण को नोचुकोनी श्री पोट्टी श्रीराम विग्रह उंपोई अलूर स्थाक आंध्र राष्ट्र अवतरण को कारकम श्री पोट्टी श्रीराम विग्रह चुट अदे रोज अध्याहना विग्रह चुट उच्चों కనీసం అప్పుడప్పుడైనా నగరంలో ఉన్న జాతీయ నాయకుల విగ్రహాలను పాలకులు పట్టించుకుంటే బాగుంటుందని బాపట్ల నగరవాసులు కోరుతున్నారు। आंध्र प्रदेश राष्ट्र अवतरण दिनोत्सव सदर्भंग राष्ट्र साधन कोरकु आमरण निराहार दीक्ष चेसी तन प्राणालु सैतं त्यागं चेसिन अमरजीवी पोट्टी श्रीरामुलकु एंटीआर जिल्ला नगर पोलीस कमीशनर श्री कांति राणा टाटा पोलीस कमीशनर कार्यालयंलो एर्पाटु चेसिन पोट्टी श्रीरामुलु चित्रपटानिकि पूलमालालु वेसी घनंगा निवाळुलु अर्पिंचि जेंडानु एगुरवेसी जातीय जेंडाकु वंदनं चेसी अनंतरं मा तेलुगु तल्लि राष्ट्र गीतान्नि पोलीस अधिकारुल सिब्बंदितो आलपिंचडं जरिगिंदि। बापट्ल जिल्ला चीराल मुनिसिपल कौन्सिल समावेशंलో మొదటి 3 అంశాలు వాయిదా పడగా మిగిలిన 51 అంశాలకు కౌన్సిలర్లు ఆమోదం తెలిపారు। అయితే ఆ మంచి వర్గానికి చెందిన 31 25 వార్డులకు చెందిన కౌన్సిలర్లు పాపిశెట్టి సురేష్ బాబు సల్లూరి సత్యానందలు తమ వార్డులలో తమకు కనీస సమాచారం ఇవ్వకుండా వార్డులలో అభివృద్ధి పనులకు జారీ అయిన నిధులతో అర్ధరాత్రి ప్రైవేట్ వ్యక్తితో పనులకు బైక్ లైట్ల వెలుగులో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించడం దారుణమైన విషయం అని అన్నారు। ఇతను మట్టి ఖర్చుల నిమిత్తం 10000 రూపాయలు ఇవ్వవలసి ఉండగా 9000 ఇస్తూ 1000 రూపాయలు తగ్గించి ఇవ్వడం గమనార్హం। అంతే కాదు ఇతను స్థానిక ఐఎల్టీడీ కంపెనీలో పనిచేస్తూ దొంగతనం నేరంపై జైలుకు వెళ్లి రావడం గమనార్హం। అయిన విషయం గెలిచిన ప్రజా ప్రతినిధులకు కాదని ఇటువంటి వారికి ప్రాముఖ్యత ఇవ్వడం సమంజసం కాదని తాము ఈ సభ నుండి వాకౌట్ చేస్తున్నామని బయటకు వెళ్లారు। ఈ రోజున చీరాల మున్సిపల్ అధ్యక్ష సమావేశం హౌసీ హాల్లో జరిగింది। ఈ రోజున ఎంతో ప్రతిష్టాత్మకంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు ప్రతి సచివాలయానికి 20 లక్షలు ఇచ్చి అత్యంత అవసరమైన వాటికి ప్రజల యొక్క అవసరాలు తీర్చే వాటికి ఈ నిధులను ఖర్చు పెట్టమని చెప్పగా ఆ 20 లక్షల రూపాయలను మాకున్నటువంటి 11 మంది కౌన్సిలర్స్ కి 38వ అంశం నుంచి 54వ అంశం వరకు మాకు తెలియకుండా మా ప్రపోజల్ లేకుండా పెట్టారు। పెట్టినా మా ప్రాంత అభివృద్ధికి పెట్టుంటారని చెప్పి ఆశించాం కానీ అవి రోడ్డు మీద రోడ్డు వేయడానికి పెట్టారు తప్ప ప్రజల అవసరాలకు మాత్రం వినియోగించే విధంగా పెట్టలేదు।
పేద బడుగు బలహీన వర్గాలైనటువంటి ఎస్సీ ఎస్టీలకి సంబంధించిన ప్రాంతాల్లో మా ప్రాంతాల్లో మురికి వీధులు ఉన్నాయి, డ్రైనేజీలు ఉన్నాయి, వాటిని వదిలేసి రోడ్డు మీద రోడ్డు వేస్తూ ఉన్నారు. అది కూడా మన సీఎం గారికి చాలా అవమానించే రీతిగా అర్ధరాత్రి పూట 9 గంటకి బైక్ లైట్లు ఎవరో ఫోటోకాల్కి సంబంధం లేకుండా బయట వ్యక్తులు ఎవరో వచ్చి అక్కడ రోడ్డు శంకుస్థాపన చేయటం మీరు చూసే ఉంటారు. ఈ ఫోటో చూస్తే మీకే అర్థమవుతూ ఉంటుంది. అర్ధరాత్రి పూట 9 గంటలకి బైక్ లైట్ వేసుకొని లైట్లు శంకుస్థాపన చేయటం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇదే మొదటిసారని ఇక్కడ జరుగుతున్నటువంటి చీరాల ఎమ్మెల్యే బలరాం కృష్ణమూర్తి యొక్క చర్యలకు ఇది ఒక నిదర్శనంగా భావిస్తూ ఇలాంటి చర్యలను నేను సల్లూరు సత్యానందం 31వ వార్డు కౌన్సిలర్ని. మా వార్డులో గల సచివాలయానికి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 20 లక్షలు ప్రకటించడం జరిగింది. ఈ ప్రకటించడంలో ఎవరికి తెలియకుండా ఎవరో కొత్త వ్యక్తులు ఎక్కడో వ్యక్తుల చేత అర్ధరాత్రి లైట్లు బైక్ లైట్లతోటి శంకుస్థాపన జరిపించడం చాలా దుర్మార్గమైన చర్య. ఈ చర్యను మేము ఖండిస్తూ వాకౌట్ చేయడం జరిగింది కౌన్సిల్లో. ఇక్కడ ఎందుకు వాకౌట్ చేస్తున్నామంటే ప్రతి దానికి మేము మాట్లాడేదానికి ఒక న్యాయబద్ధమైన విలువలతో కూడిన మాటలు ఉంటాయి. రాజ్యాంగం రచించిన ప్రకారం ఎన్నికైన వాళ్ళని ప్రోటోకాల్ ప్రకారం పిలిచి అక్కడ శంకుస్థాపన చేయించటం మన రాజ్యాంగం అంబేద్కర్ గారు కల్పించిన హక్కు. ఆ హక్కును కూడా కాలరాస్తూ ఈ విధంగా అర్ధరాత్రిలో శంకుస్థాపన చేయటం దుర్మార్గమైన విషయం. ఆ శంకుస్థాపనలు ఎవరు చేత చేయిస్తున్నారు? 31వ వార్డు ప్రజలు తిరస్కరించబడిన వ్యక్తి చేత. ఈవీఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో 3 రోజుల పాటు ఉచిత మెగా హెల్త్ క్యాంపు నిర్వహించడం జరుగుతుందని కార్డియాలజిస్ట్ డాక్టర్ రాజేంద్ర కర్ణాటి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుదూర ప్రాంతాలైన విజయవాడ తదితర ప్రాంతాలకు వెళ్లకుండా అన్ని వసతులతో అత్యాధునిక టెక్నాలజీతో ఏర్పడిన ఈ హాస్పిటల్ ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా ఎలాంటి ఆపరేషన్ల సైతం నిర్వహించడం జరుగుతుందని, ఈ 3 రోజులలో ఉచితంగా చూడడం జరుగుతుందని, తర్వాత 15 రోజుల పాటు చేయించుకునే వారికి 50% రాయితీ కూడా ఇవ్వడం జరుగుతుందని, గుడివాడ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని రాజేంద్ర తెలియజేశారు. నా పేరు డాక్టర్ రాజేంద్ర కర్ణాటి, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ ఇన్ ఈవీఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. గుడివాడ ప్రజలందరికీ ఈవీఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. డాక్టర్ ఇడుపుగంటి వెంకట్రామయ్య గారి జ్ఞాపకార్థం 7వ వర్ధంతి సందర్భంగా హాస్పిటల్లో ఉచిత మెగా క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒక 3 రోజుల పాటు అన్ని రకాల వైద్య పరీక్షలు, వైద్య సేవలు ఉచితంగా అందించబడుతుంది. ఈ 3 రోజులు నమోదు చేసుకున్న వారికి 15 రోజుల వరకు లేదా ఈ నెల చివరి వరకు ప్రతి ఒక్కరికి 50% వరకు రాయితీతో ఆపరేషన్లు అన్నీ చేయబడతాయి. ఎవరెవరైతే సద్వినియోగం చేసుకోవాలనుకుంటారో వాళ్ళందరూ వచ్చి ఈ వైద్య సేవలన్నింటినీ వినియోగించుకోండి. ఇక్కడ అన్ని రకాల వైద్య సేవలకు సంబంధించిన స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉన్నారు. న్యూరో సర్జరీ, కార్డియాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, గైనకాలజీ, క్రిటికల్ కేర్ అన్ని విభాగాల్లో ఇక్కడ చూడబడుతుంది. ఆరోగ్యశ్రీ కింద కూడా ఇక్కడ అన్ని రకాల వైద్య సదుపాయాలు ఉన్నాయి. ఎవరెవరైతే ఆరోగ్యశ్రీ కార్డు సదుపాయం ఉండదో వాళ్ళందరూ కూడా వైద్య సేవలు వినియోగించుకోవాలని నా మనవి. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు, విజయవాడ వెళ్ళవలసిన అవసరం లేకోకుండా అధునాతన పరికరాలతో అన్ని రకాలుగా ఇక్కడ వైద్య పరీక్షలు చేస్తాము. దయచేసి అందరూ. కొడలి నాని 20 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉండి అభివృద్ధి లేదని, రోడ్లు దారుణంగా ఉన్నాయని గుడివాడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రావి వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయ లబ్ధి కోసం కులాలను వాడుకుంటూ బినామీ పేర్లతో ఆస్తులు కూడబెట్టుకుంటున్నాడని ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, 2024లో తెలుగుదేశం పార్టీ తరపున అభ్యర్థిని నేనే అని స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధి కోసం టీడీపీకి కొత్త ఇన్ఛార్జి వస్తున్నారని దుష్ప్రచారం చేస్తూ బ్రోకర్లుగా మారి ఖండించారు. 50% బాదుడే బాదుడు పార్టీ కార్యక్రమాలు పూర్తి చేశామని, నాని చేస్తున్న మోసాలు ఈసారి చెల్లవని, ప్రజలు నానికి తగిన రీతిలో బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షుడు డి రాంబాబు, రమేష్ చౌదరి, పార్టీ నాయకులు పాల్గొన్నారు. డిస్టర్బ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ రాజకీయ బ్రోకర్ నా కొడుకులు ఏదో పేరు ప్రస్తావించారు. నేను గతంలో కూడా చెప్తున్నా, 20 సంవత్సరాల నుంచి ఇదే పని కొడాలనాని ఎమ్మెల్యేగా
ఏ విధంగా పార్టీని డిస్టర్బ్ చేసి కోవట్లు పెట్టుకుని 20 సంవత్సరాల నుంచి మోసం చేశాడు. నేను అదే చాలాసార్లు ప్రస్తావించా, ఈ ఎవరైతే కోవట్లు ఉన్నారో అందరిని కూడా పక్కన పెట్టాం. పార్టీకి నష్టం కలిగే ఏ వ్యక్తి అయినా సరే దూరం పెట్టాల్సి వచ్చిన సమయం వచ్చింది. దాన్ని రోజున మూడు నెలలకోసారి ఓ పేరు తీసుకొచ్చి ఆడొస్తాడు ఈడొస్తాడని చెప్పి పార్టీని డిస్టర్బ్ చేస్తానికి ప్రయత్నం చేస్తాను. ఎవ్వరూ దయచేసి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇంత బలంగా ఉందంటే దుర్మార్గుడిని ఇంటికి పంపకపోతే ఇంకా నష్టపోతాం. గుడివాడలో ఏం జరిగిందని 20 సంవత్సరాలు ఒకసారి ఆలోచన చేయండి. ఏదైనా అభివృద్ధి జరిగిందంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే. గుడివాడలో రోడ్లు కానీ భవనాలు కానీ పేదలకి పథకాలు కానీ బ్రహ్మాండంగా జరిగినాయి. ఆనాడు సంవత్సరానికి 10,000 కోట్లు ఎస్సీ సప్లైన్ పెట్టాం, బీసీ సప్లైన్ పెట్టాం, కార్పొరేషన్ ఏర్పాటు చేసినాం, నిధులు కేటాయించాం. దుర్మార్గులా మీరు. కార్పొరేషన్లు 53 కార్పొరేషన్ పెట్టి ఒక్క 50 పైసలు పెట్టారా కార్పొరేషన్లో? దుర్మార్గులు మీరు. కేవలం రాజకీయ లబ్ధి కోసం కులాలు వాడుకుంటున్నావు, మతాలు వాడుకుంటున్నావు, జాతులు వాడుకుంటున్నావు. వైసీపీ మంత్రులు అమర్నాథ్, ధర్మాన ప్రసాద్ చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలపై మాజీ ఫ్లోర్ లీడర్ పార్లమెంటు కార్యదర్శి కొట్టేటి హనుమంతరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విజయవాడ మొగల్రాజపురం కేసినేని శివనాథ్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఉత్తరాంధ్రకు వైసీపీ పార్టీ నాయకులే వెన్నుపోటుదారులని వైసీపీ మంత్రులు అమర్నాథ్, ధర్మాన ప్రసాద్ వీరి వైఖరి పట్ల ప్రజలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారన్నారు. ఉత్తరాంధ్రలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన అభివృద్ధి తప్ప జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి 3.5 సంవత్సరాల కాలంలో ఏమైనా అభివృద్ధి జరిగిందా అని ప్రశ్నించారు. ఉత్తరాంధ్రపై మీకు నిజంగా ప్రేమ ఉంటే మీ మంత్రి పదవులకు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి ప్రజల తీర్పు కోరాలని సవాల్ విసిరారు. మంత్రులు అమర్నాథ్, ధర్మన ప్రసాద్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వ్యాఖ్యలు తీవ్రస్థాయిలో మేము ఖండిస్తున్నాం. ఎల్లంపల్లి శ్రీనివాస్ ఒక అవినీతిపరుడు, అక్రమణదారుడు. ఇతని గురించి పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలుసు. ఇతని చెంచాగాళ్ళు, ఇతను గొట్టంగాళ్ళు విద్యాధరరావు, మా తర్వాత కొండపల్లి బుజ్జి, వీళ్ళు పశ్చిమ నియోజకవర్గంలో చేసిన అవినీతి అక్రమాలు దందాలు అంతా ఇంత కాదు. పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు వీళ్ళంతా అవినీతి పనులన్నది. వీళ్ళు బుద్ధా వెంకన్న గారిని విమర్శించే స్థాయి అక్కడిది. పశ్చిమ నియోజకవర్గంలో ఎల్లంపల్లి ఈ 3.5 సంవత్సరాల కాలంలో ఎక్కడైనా ఒక అభివృద్ధి కార్యక్రమం చేశాడా? దోచుకోవడాని మీద ఉన్న ఇంట్రెస్ట్ అభివృద్ధి మీదే ఎందుకు పెట్టాలి? అంటే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి పాలన అంతిమ దశలో వచ్చింది. రేపు సీటు ఇస్తారో లేదో నమ్మకలేదు, ఒకళ్ళు ఇచ్చినా గెలిచే పరిస్థితి లేదు. మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రులుగా ఉన్నారు, ఏ రోజున ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి మీరు మాట్లాడారా? మీ వైఖరి పట్ల ఉత్తరాంధ్రలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కేవలం మీ ఆస్తులను పెంచుకోవడం కోసం, వాటిని మరింత అభివృద్ధి చేయడం కోసమే 3 రాజ్యాంగ అంశం తీసుకొచ్చి ప్రజల్లో అలజడి సృష్టిస్తున్నారు. మీరు ఒక మంత్రులాగానే నేను ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా ఉత్తరాంధ్రలో ఏనాడైనా సరే అభివృద్ధి గురించి మీరు ఎప్పుడైనా మాట్లాడారా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉత్తరాంధ్రలో జరిగిన అభివృద్ధి తప్ప. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.